యాదాద్రి అయ్యప్ప కొండపై కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయ నిర్మాణం అయినప్పటి నుండి ప్రారంభం నుండి మొట్టమొదటిసారిగా అయ్యప్ప కొండపైన సన్నిధానంలో ధ్వజస్తంభానికి గుండ్లపల్లి సారిక సత్యంగౌడ్ దంపతులు కార్తీక మాసం అందులో చాలా విశిష్టత కలిగిన రోజు కావడంతో కార్తీక దీపం వెలిగించారు. ఎవరైనా ఈ మాసంలో స్వామివారిని మొక్కి కోరికలు కోరుకుని ఈ మాసంలో కార్తీక దీపం వెలిగిస్తే వారు కోరుకున్న కోరికలు తీరుతాయని చరిత్రలే చెబుతున్నాయి. అందుకే కార్తీక మాసంలో ఆడవారు వెలిగించే ఈ కార్తీక దీపానికి అంత విలువ ప్రాముఖ్యత ఉంటుందని మహిళల ప్రగాఢ నమ్మకం. శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చేయాలని కృషితో చాలా కృషి చేస్తున్నారు. ఈ దేవాలయంలో మీరు నమ్మలేదో రెండో శబరిమల అనుకోవచ్చు. మీరు శబరిమల పోతే ఏ విధమైనటువంటి కోరిక నెరవేరుతాయో ఈ యాదాద్రి క్షేత్రంలో కూడా అయ్యప్ప స్వామి దేవాలయం కూడా దానికి అందరూ చెప్తుంటారు మా శబరిమల దేవాలయం అని. కానీ అన్నీ కాదు, ఎత్కొరితే ఎత్ర అన్నదానం కరోతి ఎత్ర బ్రాహ్మణస్య గౌరవం ఇస్తారు. అక్కడంటే ఎక్కడైతే మనం అన్నదానం చేస్తామో, ఎక్కడైతే అర్చకులను గౌరవించి, ఎక్కడైతే దేవాలయం పుణ్యక్షేత్రాలు ఉంటుందో ఆ దేవాలయం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అటువంటిదే ఇక్కడ శబరిమల యాత్రకి మరికొంత రోజుల్లోనే స్వామివారికి నూతన 18 అంబడి ఏకశిలాతో నిర్మించడం, లేకపోతే దాని సంకల్పం వేరే ఉంది. ఆ దేవేచ్ఛ స్వామివారి దేవాలయం ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసినాం. తొందరలోనే స్వామివారి 18 అంబడి కడతాము. ఇరుముడి కూడా ఇక్కడే సమర్పించే విధంగా కూడా ఏర్పాటు, చాలామంది వస్తున్నారు ఇరుముడి సమర్పించిన, చాలామంది తెలిసిన వాళ్ళకి ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళు చాలామంది మంచి జరిగింది. సంతానం కావచ్చు, లేకపోతే భార్యవర్తల మధ్య కోటి వారు ఉన్నా కూడా అటువంటి వారు కూడా వచ్చి స్వామివారు మొక్కొని స్వామివారికి ఇష్టం ఏమంటే ఇక్కడ నెయ్యాభిషేకం, శబరిమల ఏ విధంగా అయితే నెయ్యాభిషేకం చేస్తారో ఇక్కడ మనం నిత్య నెయ్యాభిషేకం కూడా ఏర్పాటు చేస్తున్నాం స్వామి. ఈ ఆకాశ జ్యోతి పెట్టడానికి గల కారణం ఏమంటే ఈ యొక్క దేవాలయం అంత దేదీప్యమానంగా వెలగాలి. ధ్వజము అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయమే. కృష్ణుడే వరం ఇచ్చిండు, ఈయన ధ్వజం అనేది రాక్షసుడు. నువ్వు ఎక్కడుండాలంటే ఓం శ్రీ స్వామి స్వరూపణి శరణము అంటే మరణము లేదు. ఓం నమ శివాయ, 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 శంభో శంకర హర మహాదేవ, హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర హర హర మహాదేవ, శంభో శంకర స్వామి శరణం, అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, దేవుని శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం, అల్లిం కట్టు ఇరుముడి కట్టు కట్టు కట్టు.